వెల్కమ్ టు జోడీస్ కిచెన్. ఇవాళ రెసిపీ టమాటా పప్పు. ఎప్పుడు చేసే పప్పులా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటాను కట్ చేసి వేసుకుందాం. కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. 4-5 వెల్లుల్లి యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిసి ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడి కాగానే ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు యాడ్ చేసుకుందాం. ఈ పప్పు చాలా హెల్దీ కూడా అండి, ఎందుకంటే మనం ఇందులో పెసరపప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి. పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.